కర్ణాటకలో హిజాబ్ రగడ మళ్ళీ మొదలైంది. హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు వచ్చిన స్టూడెంట్స్ ను సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అటు పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. కర్ణాటకలో చల్లారిందనుకున్న హిజాబ్ రగడ మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. అయితే హిజాబ్ ధరించి పరీక్ష రాసేందుకు వచ్చిన ఇద్దరు విద్యార్థులను సిబ్బంది అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హిజాబ్ తొలగించి పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని సూచించారు. అయితే ఆ ఇద్దరు స్టూడెంట్స్ కూడా హిజాబ్ తొలగించేది లేదని, అవసరమైతే పరీక్షలు రాయమంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన ఉడిపిలోని విద్యోదయ పియు కాలేజీలో జరిగింది. వ్యాప్తంగా సుమారుగా 6.8 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఇందులో 3,46,936 మంది బాలురు, 3,37,319 మంది బాలికలు ఉన్నారు. ఇందుకోసం అధికారులు 1076 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు ప్రాక్టికల్ పరీక్షల కోసం కూడా 1030 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్ కు దాదాపుగా 2,67,349 మంది స్టూడెంట్స్ హాజరు కానున్నారు. హిజాబ్ ధరించి వస్తే పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని ఇప్పటికే కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ స్పష్టం చేశారు. మంత్రి ఆదేశాలను పాటిస్తున్న సిబ్బంది హిజాబ్ ధరించి వచ్చిన ఆ విద్యార్థులను అడ్డుకున్నారు. అటు పరీక్షా కేంద్రాల వద్ద కూడా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకువెళ్లడం కూడా నిషేధించారు. ఎగ్జామ్ సెంటర్ చుట్టుపక్కల 200 మీటర్ల వరకు ప్రొహిబిటెడ్ జోన్ విధించారు. మరోవైపు హిజాబ్ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న ఉడిపి ప్రీ యూనివర్సిటీ మహిళా కాలేజీకి చెందిన 4 విద్యార్థులు ఇప్పటి వరకు హాల్ టికెట్ కూడా తీసుకోలేదు. హిజాబ్ ధరించి వస్తే అనుమతించమన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హాల్ టికెట్లు తీసుకోలేదు. ఇక హిజాబ్ ధరించి తరగతులకు హాజరవుతామంటూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతురాజ్ అవాస్తి నేతృత్వంలోని స్పెషల్ బెంచ్ ఈ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఇస్లాం మతం ప్రకారం హిజాబ్ ధరించి తరగతులకు హాజరు కావడం తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది.